తుంగభద్ర ప్రాజెక్ట్ అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కొద్దిగా తెలంగాణ, ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్. దీని నిర్వహణకి తుంగభద్ర బోర్డు ఉంటుంది. కర్ణాటక, మనము, దానితోపాటు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, వారు కూడా మూడు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణలో వారు బాధ్యత తీసుకుంటారు, చైర్మన్గా వారు ఉంటారు. ఇది దాని కన్స్ట్రక్షన్. దానికి సంబంధించి దానిలో ఒక గేటు కొట్టుకుపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఎఫెక్ట్ అని, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయిందని, ఇలాంటి దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేసేసి తప్పుకోవాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్లో మీడియా ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. ఇదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పులిచింతల 16వ గేటు కొట్టుకుపోతే వితిన్ 20 డేస్లో దాన్ని రిపేర్ చేసేసి ఏర్పాటు చేసి నీరు కిందకు పోకోకుండా ఆపటం జరిగిందనే విషయాన్ని మర్చిపోయారు. అప్పుడు కూడా చాలా బురదరాత రాసేటటువంటి కార్యక్రమం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కొట్టుకుపోయింది. అది కొత్త ప్రాజెక్ట్. వాస్తవానికి కాంట్రాక్టర్ లోపం వలన, చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్కి మధ్యన ఉన్నటువంటి లాలూచి వలన, ఫండ్స్ విషయంలో ఆయన సక్రమంగా చేయకపోవటం వలన కొట్టుకుపోతే దాన్ని రివైవ్ చేసి దాన్ని కొట్టి దాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గొల్లకమ్మ గేటు కొట్టుకుపోయింది. గొల్లకమ్మ గేటు పట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారణం అనేటువంటి మాట మాట్లాడారు. ఆ రోజున చెప్పాను నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఈ రోజున చెప్తున్నాను, గొల్లకమ్మ కొట్టుకుపోవడానికి, గేటు కొట్టుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో చేసినటువంటి అలసత్వం. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా పోయినసారి, అప్పుడు గొల్లకమ్మకి 5 to 6 crores ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు తెలుసా? పెయింట్ వేయటానికి, విగ్రహం కట్టడానికి, అక్కడ బ్యూటిఫికేషన్ కోసం 6 crores దే స్పెంట్. గేట్ల కోసం 1 కోటి కూడా ఖర్చు పెట్టాల. అంటే ఎక్కడ డబ్బులు కమిషన్ వస్తే అక్కడ ఖర్చు పెట్టి గొల్లకమ్మ ప్రాజెక్టుని సర్వనాశనం చేసే కార్యక్రమం చేశారు. అది మేము వచ్చిన తర్వాత కొట్టుకుపోయింది. ఆ రోజు చేసి ఉన్నట్టయితే అద్భుతంగా ఉండేది. కానీ ఈ విధంగా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేయాలనేటువంటి ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి తుంగభద్ర 71 సంవత్సరాల పూర్వం, అంటే మేము పుట్టక ముందు అది నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్ట్. చాలా పత్రికల్లో, వాళ్ళ పత్రికల్లోనూ రాశారు 45 సంవత్సరాలు వరకు అది గ్యారంటీ పీరియడ్. 45 సంవత్సరాలు దాటి ఇప్పుడు 71 సంవత్సరం అయింది. దాని రిపేర్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. 45 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా చేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు పరిపాలన చేశారో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయకపోవటం వల్లే పోయింది అనేది ఒక ఉమ్మడి ప్రాజెక్ట్. అది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలంగాణ స్మాల్ షేర్ ఉంది, మొత్తం సిడబ్ల్యూసి చూసుకుంటుంది, ఆ నిర్వహణ వేరే ఉంటుంది, ఫండ్స్ మనం కేటాయిస్తాం. అయితే మనకు కూడా కొంత అజమాయిషి ఉండే మాట వాస్తవం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేందుకు ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం, అన్యాయం, దురదృష్టకరమని చెప్పదలుచుకున్నాను. ఇది ఇప్పుడు అంతే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోయింది, లేదా రాజశేఖర రెడ్డి గారి వల్ల పోయింది, నేను అద్భుతంగా చేస్తాను అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటి వయసు నాకు లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనేంత అనుభవము నాకు లేదు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత దురదృష్టం అంటే పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పాడు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఏమన్నాడంటే కాఫర్ డ్యాములు లేకోకుండానే ప్రాజెక్టుని పూర్తి చేయాలనే ఆలోచన మేము చేశాము అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, 71 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, మళ్ళా ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినవాడు, కేంద్రంలో రాష్ట్రంలో చాలా పలుకుబడి ఉంది, మేధస్సు ఉంది అని చెప్పుకునేవాడు. ఆయన ఏం చెప్పాడు ఒక డైలాగు, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండానే, మరొకసారి వినాలి, పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాముల నిర్మాణం లేకుండానే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆలోచన చేశాము అనేటువంటి మాట
ఆయన అన్నాడంటే మరి నిజంగా ఆయనకి ఇరిగేషన్ గురించి ప్రాజెక్టుల గురించి తెలియదని నేను అనలేదు కానీ ఎంత అమాయకంగా మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. దానికి ఏదో నేను ఈ మాట అన్నందుకు రకరకాలుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను ఏమో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రోలింగ్లకి గీడింగ్లకి నేనేం భయపడే వ్యక్తి కాదు, ఫీల్ అయ్యేటువంటి వ్యక్తిని కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే నాకు తెలిసినటువంటి సత్యం. నాకు తెలియకపోతే తెలియలేదని ఒప్పుకుంటాను తప్ప తెలిసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి లాగా నటించడం నాకు కుదరదు. ఇది వాస్తవమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.